అందరికీ నమస్కారం. కథనం నాకు చాలా చాలా బాగా నచ్చేసిన సినిమా. కథ చెప్పినప్పటి నుంచి ఇప్పుడు సినిమా మేము ఆల్రెడీ చూసాం, మాకు నమ్మకం ఉంది బాగా. ఈ కథనంలో నా రోల్ ఏంటి అంటే, ఈ కథనంలో ధన ఉంటాడు. అది రెండోది ఏంటంటే, సారీ సైలెంట్లోనే పెట్టినా కూడా మోగుద్ది అని తెలియదు. ఇదిగో చూసా, యా సారీ, థ్యాంక్స్ అంటే రాజేష్ గారు థ్యాంక్స్ చెప్పాలి. ఈ కథ ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గర పుట్టలేదు, ఆయన నాకు చెప్పారు ప్రసాద్ ల్యాబ్ దగ్గర. మళ్ళీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఇక్కడే చేసుకోవడం ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, నాకు ఒక మంచి రోల్ అంటే చాలా రోజుల తర్వాత, ఎప్పుడో భాగమతి తర్వాత నేను మళ్ళీ అలాంటి సినిమాలు చేయట్లేదు ఏంటి అంత గ్యాప్లో నాకు ఈ సినిమా ఇచ్చారు రాజేష్ గారు, థ్యాంక్ యూ. అలాగే నరేంద్ర గారు, శర్మ గారు బ్రదర్సే అనమాట. ఎంత మంచి బ్రదర్స్ అంటే ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు అనమాట, అంత మంచి బ్రదర్సు. వీళ్ళిద్దరికి ఈ సినిమా ఆడితే ఇలాంటి సినిమాలు చాలా చేస్తారు. అందుకే గాయత్రి ఫిల్మ్స్ కానీ మంత్ర ఎంటర్టైన్మెంట్స్ కానీ ఆల్ ది బెస్ట్, మంచి సినిమాలు చేయాలండి మీరు, అందులో మేము ఉండాలి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, మీరు నన్ను గారు అన్నారు కాబట్టి మిమ్మల్ని నేను గారు అంటున్నాను. రోషన్ గారు, రోషన్ గారు నిర్మలా గవర్నమెంట్ సినిమా చూసిన తర్వాత ఎంత బాగా నచ్చేసిందంటే, ఒకసారి అనుతో డిస్కస్ చేసినప్పుడు ఈ ఆయన చేస్తున్నారా అంది. ఎందుకంటే కోటి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ తనయుడు కాబట్టి. ఈ సినిమాకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా కొడతారో ఏంటో పక్కన పెడితే రోషన్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమండి. కొన్నిసార్లు అయితే కూజ్ బాంబ్స్ వచ్చిందని చెప్పాలి, అంత బాగా చేసావు. థ్యాంక్ యూ, నా సీన్స్ కూడా బాగా చేసావు. అందుకని ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. సతీష్ తెలుసు కదా, చాలా మొహమాటంతో కూడిన, అదేమంటారు, ఒక కోపం, కోపం కాదు మొహమాటంతో కూడుకున్న, ప్రేమతో కూడుకున్న చాలా రకరకాల నవరసాలు ఉన్నాయి అతనిలో. పాపం ఏ డైరెక్టర్ గారికి ఎలా కావాలో అలా చేసి తన థాట్స్ కూడా పెట్టి చాలా బాగా చాలా లావిష్గా, అంటే ఇచ్చిన లొకేషన్స్ కానీ ఇచ్చిన బడ్జెట్లు కానీ ఏమన్నా కొంచెం ఎక్విప్మెంట్లో కూడా ఉన్నా కూడా ఏం అడగకుండా ఒక్కరోజు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా చాలా చక్కగా జరిగిందండి. దానికి సతీష్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఈ సినిమాతో. నువ్వు ఇప్పటికే ఆల్రెడీ రౌడీ ఎలంతతీగా చాలా సినిమాలు మళ్ళీ రావా చేసావు, ఈ కథనం కూడా నీకు ఒక మంచి మలుపు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మా నేను అనను మా జబర్దస్త్ యాంకర్ అని, ఎందుకంటే మై ఫ్రెండ్ అను తను నీ ఇద్దరు ఒకటేసారి అంటే తను టీవీలో నేను ఎంటర్ అయింది జబర్దస్తే, మా ఫస్ట్ ఎపిసోడు జబర్దస్త్ నుంచి నేను చూస్తున్నాను అనుతో. చాలా ఎపిసోడ్లు, ఒక 75 skits, 75 episodes చేశాను. అలా చూస్తూ 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 ఎప్పుడో క్షణం అని ఒక సినిమా చూసేసరికి ఇంత మంచి పర్ఫార్మర్ అక్కడ కూర్చొని ఊరికనే క్లాప్స్ కొడుతుందా అనుకున్నాను. అంటే అది మాకు బట్టన్ బ్లడ్ జబర్దస్త్ దాని గురించి కాదు, అదే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇలా కూడా చేస్తుందా. తర్వాత ఇంకా రంగస్థలం మీకు తెలుసు, చెప్పక్కర్లేదు, ఇరక కొట్టేసింది. F2 ఇవన్నీ చేసుకుని చేసుకుంటుంటే డైరెక్టర్ గారు ఒకరోజు వచ్చి అనసూయ కథ చెప్దామండి అన్నారు. ఇక నా ఫ్రెండే కదా రండి అన్నా. అమ్మాయికి చెప్పంగానే అమ్మాయికి ఫస్ట్ సిట్టింగ్లోనే కథ నచ్చింది, నచ్చి తనకు అనుకున్న మార్పులు చేర్పులు చెప్పింది. అవన్నీ చేసుకుని వెళ్ళంగానే ఈ సినిమా ఇలా స్టార్ట్ అయింది. అంతే, ఓన్లీ అనసూయకి డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేశానే, అదొక్కటే మాత్రమే నేను చేసింది, మిగతా ఏం చేయలేదు. సో ఎస్ థ్యాంక్ యూ అను, ఈ సినిమా నీకు అన్ని సినిమాలు చేసిన సినిమాలాగే ఈ సినిమా కూడా మంచి సినిమా అయ్యి నీ కెరీర్కి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటైతే చెప్తానండి, ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ నేను చూసి ఏడ్చి అనసూయకి మెసేజ్ పెట్టాను నేను. అంటే ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక కుళ్ళుండి నేను చెప్పకూడదు ఇంకొక ఆర్టిస్ట్ని పొగలకూడదు అనుకుంటూనే అను నాకు ఏడుపు వచ్చేసింది, నువ్వు చంపేసావు అన్నాను. అంటే ఇంకా అలాంటిది సినిమాలో చాలా ఉంటాయండి, కానీ నాకు ఎందుకో క్లైమాక్స్ 10 నిమిషాలు నాకు ఆ నైట్ అంతా గుర్తుకొచ్చే ఉంది. మిమ్మల్ని కూడా ఇంటికి తీసుకెళ్తుంది ఈ సినిమా డెఫినెట్గా. 100% August 9th రిలీజ్ అవుతున్నామండి. అంటే పెద్ద సినిమాకు పోటీగా ఇంకో సినిమాకు పోటీ అలా కాదండి, మాకు ఆ డేట్ దొరికింది ఇన్నాళ్ళ తర్వాత. ఆ రోజు రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడి ఇండస్ట్రీ చాలా బాగుండాలి, అందులో మేమందరం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. August 9th మా సినిమా కూడా చూడండి. డైరెక్టర్ సినిమా తీస్తాడు కానీ మీరు జనాల్లోకి తీసుకుని వెళ్తారు,
దయచేసి మీడియా మిత్రులందరికి కూడా సినిమాని కొంచెం బాగా ప్రమోట్ చేయండి. చాలా కాలం ఆకలితో ఉన్నాం అందరం, మాకు కొంచెం ఫుడ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అనసూయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుర్తుకొచ్చింది, నిజంగా పాప అనసూయకి ఏమీ తెలియదు అండి. ఇదైతే నేను కన్ఫామ్గా చెప్తాను, నాకు ఒక 8 ఇయర్స్ నుంచి పరిచయం. సినిమా గురించి అసలు ఈ పోస్టర్ ఎలా రెడీ అవుతుందో తనకి చెప్పాలి అంటే మన హార్డ్ డిస్క్ 256 అయి ఉండాలి. ఆయిల్ పెయింట్, నార్మల్ పెయింట్ అంటే ఏంటది, ఊడిపోద్దా, ఇలా ఉంటుంది. నేను నా వాట్సాప్ మెసేజ్ అందరి చూసి నెక్స్ట్ డే డిలీట్ చేస్తుంటాను. ఈ సినిమా స్టార్ట్ అయిన ముందు నుంచి ఇప్పటి వరకు తను పెట్టిన మెసేజ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అని ఉన్నాయి, చూపించను. అయ్యో అలా కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే తను ఒక మాట చెప్పింది అంటే చాలా బాగా ఆలోచించి ఇది కరెక్ట్, ఇది చెప్పొచ్చు, ఇది త్రో చేయొచ్చు అనుకుంటేనే చెప్పుద్ది. తను వన్స్ అడిగిందంటే మన దగ్గర సమాధానం ఉండదు. అలా పర్టికులర్గా ఏదైనా అడిగిందంటే మన దగ్గర సమాధానం ఉండదు. దానికోసం అందరం కష్టపడి, అంటే నువ్వు అడిగిన దానికి ఆన్సర్ లేదంటే జనాలకు కూడా ఎప్పటికైనా ఆన్సర్ చెప్పాలి కాబట్టి అలా కష్టపడి అందరం సినిమా చేసాం. 9th రిలీజ్ అండి, డెఫినెట్గా చూడండి. ఇందాక చెప్పినట్టు మా అందరూ మళ్ళీ మిమ్మల్ని సక్సెస్ మీట్లో